మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నా స్టార్ట్ చేయండి మిగతా అందరూ జాయిన్ అయిపోతారు యా గుడ్ ఈవినింగ్ ఆల్ ఇక్కడ అంతా ఫ్రెండ్సే ఉన్నారనమాట సో అందరూ చాలా క్లోజ్ టు హార్ట్ ఉన్నారు బికాస్ ఆఫ్ సుశాంత్ ఈ మూవీ అవకాశం రావడం ఫస్ట్ డైరెక్టర్ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను తర్వాత తర్వాత అందరూ ఒక ఫ్యామిలీ లాగా అయిపోయారు హరి గౌర మ్యూజిక్ డైరెక్టర్ ఈ మధ్యకాలంలో అంటే ఒక పాట ఈ ఆల్బమ్ ఒక ట్వంటీ మినిట్స్ అలా పెట్టుకుని అలా వినేయొచ్చు అనమాట అంత సూదింగ్ మెలడీస్ ఉన్నాయి మొత్తం అన్ని సో ఒక ఆల్బంలో ఐదు సాంగ్స్ రాసే అవకాశం నాకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో ఐదు పాటలు దేనికది సిచ్యువేషన్ పరంగా ఉంటాయన్నమాట ఏది కమర్షియాలిటీ కోసం సాంగ్ ఏదో ఇరికించినట్టు ఉండదు సో ఎవ్రీబడి విల్ లవ్ దీస్ సాంగ్స్ ఒకసారి మీరు ఆల్బమ్ వినండి ఆల్రెడీ రెండు మూడు సాంగ్స్ ప్రూవ్ అయ్యాయి లైక్ ఆమని ఉంటే పక్కన బాగుంది ఈ కల ఇప్పుడు లాంచ్ అని ఈ సాంగ్ అని ఇది శ్రీరామ్ పాడాడు సో ఇట్స్ ఒక మంచి ఆల్బమ్ అలాగే మూవీ కూడా చాలా అంటే బ్యూటిఫుల్గా ఉంది కొన్ని కొన్ని విజువల్స్ చూశాను నేను సాంగ్స్ చూశాను సో మా కిరణ్ అబ్బవరం ఇక్కడ స్టార్ట్ చేశాడు ఎస్ఆర్ కళ్యాణ్ మండపంతో సెకండ్ వేవ్ తర్వాత అందరూ ప్రపంచం మొత్తం భయపడుతుంటే తెలుగు వాళ్ళు మాత్రం థియేటర్స్కి వస్తారు అని చెప్పి ప్రూవ్ చేసింది మన ఎస్ఆర్ కళ్యాణ్ మండపం అందులో కూడా నేను రెండు పాటలు రాశాను సో ఈ సినిమాను కూడా అందరూ థియేటర్కి వచ్చి అందరూ బ్లెస్ చేస్తారని ఆశిస్తున్నాను సో ఒక చక్కటి ప్రేమ కథ చిత్రం ఈ డియర్ మేఘ మా ఆదిత్ హీరో అర్జున్ మేఘ సో వీళ్ళందరూ చాలా చక్కగా నటించారు అలాగే మిగతా టెక్నీషియన్స్ అందరికీ కూడా నేను కంగ్రాట్స్ ముందే చెప్తున్నాను సినిమా ఎలాగో విజయవంతం అవ్వబోతుందని సో ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్కి ప్రొడ్యూసర్ అర్జున్ గారికి మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ చెప్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అంత తొందరగా సెలవు తీసుకుంటే మేము ఊరుకోము సో మీ లైఫ్లో డియర్ అని ఎవరిని పిలుస్తారు మీరు కృష్ణకాంత్ గారు బాగా గుర్తు చేశారు నేను అసలు ప్రిపేర్ అవ్వలేదు బట్ బాగా గుర్తు చేశాను నేను ఈరోజు తెలుగు భాష దినోత్సవం అండి కాబట్టి నేను డియర్ తెలుగు అని చెప్పి చెప్దాం అనుకుంటున్నాను బికాజ్ సో చూస్తున్నాం కాన్వెంట్ లాంగ్వేజెస్ వచ్చేసి మన తెలుగు ఇంట్లోనే మాట్లాడకుండా అది తెలుగు మాట్లాడితే అదేదో చిన్న చూపుగా చూసినట్టు అవుతుంది సో మనం ఇప్పటి నుంచి పిల్లలతో కనీసం ఇంట్లో తెలుగులో మాట్లాడదాం మన తెలుగు భాషను మర్చకుండా కాపాడుకుందాం అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు కూడా థ్యాంక్స్ సార్ ఓకే సార్ డియర్ బదులు ప్రియతమ అంటూ మీరు ఆఖరిగా రాసిన ఉత్తరం ఎవరికి చెప్పండి అసలు మీరు రైటర్ సార్ కమాన్ ఎవరికి రాసి ఉంటారు ఆల్రెడీ ప్రిపేర్ వెయిటింగ్ ఎవరికైనా రాసినా కూడా ఇప్పుడు చెప్తావా ఇక్కడ అంటే పేరు లేకుండా చెప్పండి సార్ పోనీ పేరు చెప్తా బిందు మా వైఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఎస్ ఈవెంట్కి ఇప్పుడే వచ్చేసిన Rajivikaarke, welcome, sir. Now I request uh, Andrew sir to please uh, say a few words. Andere ki namaskaram. Dear Mega, na careerle inko ka manchila story. So Arjun Darshan and uh, producer Arjun Darshan ki chala thanks chappali in thekinteilanteo movie chinde nikki and Sushant Reddy and he's a lovely, passionate uh, director.

Adith is a very good friend of mine, and we have travelled our uh, journey from 24 Kisses, and he's one of the uh, best actors who come out and uh, uh, gives life to the movie by participating in every corner of the movie, like you know, movie promotions, whatnot. He's part of our uh, idea room, and uh, Hari gaura we met uh, Tungabhadra time, and again same combination and uh, he's one of the best uh, melody music director and, and brilliant music, uh, background score. Uh, i wish you all the best to the team. arjun, all the best and i hope we'll collaborate soon. and uh, sushant, you are uh, one of the best directors and uh, i have seen the whole film and it's uh, it's a visual experience that you guys uh, every frame is very beautiful. Made in the, it's it's apt for the film and the title. Yeah. All the best, guys. Thank you so much, Anil Garu, for your best wishes. Good evening, Andy. I'll keep it very short. The reason I'm here to wish all the best to the whole crew, the cast, but my you know that extra best wishes I want to give it to Arjun <coughs> only for one reason. The success rate of our films is only at six percent, and I want him to be part of that six because we need to welcome and and you know nurture new producers so that they can come in with newer idea and take our industry forward. So I want you to be part of that six percent, Arjun. Good luck to you. Thank you. Uh, start Yassal, meero, sakala

అండ్ రాము సార్ ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఎందుకంటే ఒక లవ్ స్టోరీ మీద మీ టేక్ ఎలా ఉంటుంది మీరు మాట్లాడినప్పుడు అన్నానికి సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ వాంట్ టు హియర్ అండ్ థ్యాంక్ యూ హోల్ టీమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు సోహైల్ నెక్స్ట్ మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నారు మైక్ మూవీస్ బ్యానర్ నుంచి చక్రధర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అలానే మా ప్రొడ్యూసర్ అర్జున్ గారిని ప్లాంట్ ప్లాంట్ తరఫున ప్లాంట్ ప్రెజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి వెరీ సారీ అదిత్ అదిత్ ఆల్ ద బెస్ట్ ఐ కీ ఫర్గెట్టింగ్ నేమ్స్ సారీ అండ్ ఇంకో లాంచ్ అవుతున్న కొత్త హీరో ఆయనకి కూడా ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ చైతన్య గారు అండ్ ఇప్పుడు సుహెల్ని మాట్లాడాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నావు అండి అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి అండ్ ఆర్జీవి సార్ హాయ్ సార్ మీ ముందు మాట్లాడాలంటే కొంచెం సో ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ మిమ్మల్ని సెకండ్ టైం చూస్తున్నాను ఫస్ట్ టైం వచ్చేసి ఒకసారి ఆడిషన్కి వచ్చిన ఏది మన అయ్యో లేదు సార్ అప్పుడు ఒకసారి ఆడిషన్కి వచ్చిన సార్ నేను ఒక మూవీకి హారర్ మూవీకి సో అప్పుడు మళ్ళీ ఇంకా అప్పుడు రాలేదు ఆఫర్ అప్పుడు చిన్నపిల్లండి ఇంకా సో ఇంకా కొంచెం మెచ్యూర్డ్ మెచ్యూరిటీ ఇంకా రాలేదు ఇప్పుడు ఇంకా డైలాగ్ చెప్పకండి సార్ పంచ భయం అయితే ఓకే సో యా డియర్ మేఘ ఆదిత్ ఆల్ ది వెరీ బెస్ట్ నువ్వు ఇండస్ట్రీలో కొంచెం హ్యాండ్సమ్ అబ్బాయిల నువ్వు ఒకటి యా అండ్ కంగ్రాచులేషన్స్ కిరణ్ యా ఫర్ ఎస్ఆర్ కళ్యాణ మండపం ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ నీ ఓన్గా నీ ఓన్ టాలెంట్తోని ముందుకు వెళ్తున్నావు అండ్ లైక్ మన బ్రో అది ఇట్లాగా అండ్ మేఘా విషయో ఆల్ ది వెరీ బెస్ట్ అండి యాక్చువల్లీ మీ ఏది రంగ్ ది అండ్ చల్ మోహన్ రంగా యా చల్ మోహన్ రంగా స్టెప్ సంథింగ్ ఇలా ఉంటుంది కదా అప్పుడు నేను చూసినప్పుడు అరే చాలా క్యూట్గా ఉంది కదా అని చెప్పేసి అనుకున్నాను సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ ఐ మీన్ ఫ్రెండ్ ఆఫ్ యూర్ లైక్ మిమ్మల్ని చూస్తున్నాను సో యా ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ డిఎ మేఘా అండ్ హరి గారు చాలా ప్లెజెంట్గా ఉంది మ్యూజిక్ చాలా బాగుంది రియలీ ఐ లవ్ ఇట్ అండ్ డిఓపి కూడా చాలా ఫ్రెష్గా తీశారు నిజంగా ఏమంటారు ఒక ఫ్రెష్ ఫీల్ వస్తుంది చూస్తుంటే సాంగ్స్ విన్నప్పుడు కానీ లేకుంటే విజువల్ చూస్తున్నప్పుడు కానీ చాలా ఫ్రెష్ ఫీల్ వస్తుంది అండ్ ఇంకా డైరెక్టర్ గారికి కూడా సుశాంత్ రైట్ సో సుశాంత్ గారు యా ఆల్ ది వెరీ బెస్ట్ బ్రో అండ్ రియలీ హ్యాపీ ఫర్ యూ నిజంగా ఒక ఒక ఫ్రెష్ మూవీ చేశారు ఎందుకంటే ఇలాంటి మూవీస్ ఈ మధ్య కాలంలో చాలా తక్కువ వస్తున్నాయి ఇలాంటి ఫ్రెష్గా ఫీల్ అయ్యేలాగా లైక్ మూవీ చూసేటప్పుడు ఒక ప్రపంచానికి వెళ్ళిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది ఒక ఫీల్డ్లోకి సో అలాంటి మూవీ కనిపిస్తుంది ఇది సో ఐ హోప్ ఈ మూవీ చాలా సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ హోల్ టీమ్ ఆఫ్ డియర్ మేఘా థ్యాంక్ యూ సోయల్ సోల్ మీరు అంత ఈజీగా వెళ్ళదు అంటే ఈ సినిమా పేరు డియర్ మేఘా కదా ప్లీజ్ టెల్ మీ ఐ మీన్ మీరు కూడా ఎప్పుడైనా మంచి లెటర్ ఏమైనా అమ్మాతో భయ నేను ఒకటి చెప్తా చిన్నప్పుడు అదేమంటారు స్కూల్ టైంలో డియర్ అంటే ఏదో పోర్లకు రాస్తారేమో లవర్కి రాస్తారేమో అని చెప్పేసి డియర్ అని చెప్పేసి ఒక పోరికి రాసిన లెటర్ సో అది మాత్రం గుర్తుందన్న చిన్నప్పుడు ఎప్పుడు సెవెంత్ స్టాండర్డ్లో అది కూడా యా రాసారు బానే నేపాలి పిల్ల డియర్ మింజు అని చెప్పేసి రాసిన పడిపోయింది పోరి ఇప్పుడు ఇప్పుడు లేదన్న ఇప్పుడు ఫోర్ ఇయర్స్ స్కూల్ టైంలో కదా ఆ తర్వాత మళ్ళీ ఈ మధ్య నేను రాలేదు ఈ మధ్యలో మళ్ళీ రాయలే ఎందుకంటే డిఆర్ అనేది అందరినీ డిఆర్ డిఆర్ అని చెప్పి అబ్బాయిని పిలుస్తున్నాం అమ్మాయిని పిలుస్తున్నాం కదా సో ఇప్పుడు తెలిసి వచ్చింది డిఆర్ అనేది ఒక ఎవరన్నా అనొచ్చని సో అమ్మాయిలకి ఎవరైనా సరే సోహెల్ నుంచి డిఆర్ మెసేజ్ వస్తే మీరు కంగారు పడకండి ఆయన ఊత పదం అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ ఎస్ రిక్వెస్ట్ హరి గౌర్ గారు మ్యూజిక్ డైరెక్టర్ సార్ ప్లీజ్ సేఫ్ యూ గుడ్ ఈవినింగ్ ఎవరి మాట్లాడడం కంటే పాడడం ఈజీ నాకు సో ఐ జస్ట్ సింగ్ ఫ్యూ లైన్స్ నాకు బాగా నచ్చినవి ఈ గాలి దారి చూసాను ముందే నువ్వే మాయ చేసావు నీ రాకతో ఏమైంది నీ కంటూ అడిగాయి నన్నే ఏదో

ఇంత మంచి లిరిక్స్ ఇచ్చినందుకు ఐమ్ రియల్లీ అంటే థ్యాంక్స్ సరిపోదు ఐ నో అసలు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ లన్ వీ కెన్ రిలేట్ అవర్ లైఫ్ అనమాట ఇందులో ఆ ఆల్బంలో అన్ని సాంగ్స్ అన్ని లైన్స్ మనం రిలేట్ చేసుకోగలుగుతాం అండ్ కమింగ్ బ్యాక్ సిల్లీ మాంగ్స్ అనేది నాకు యాక్చువల్గా సాయి కురబడ్డు సార్ నాకు ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ పర్చేజ్ చేశారు అందులో ఆ ప్లాట్ఫామ్ మీద ఇప్పుడు ఈ ఆల్బమ్ రిలీజ్ అవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉంది అండ్ ఐ రియలీ థ్యాంక్ సుశాంత్ అన్న అర్జున్ సార్ అండ్ వి వన్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ

వన్ అండ్ హాఫ్ ఇయర్స్ గురించి కాకుండా ప్రస్తుత డియర్ వన్ అండ్ హాఫ్ బ్యాక్ ఓ వన్ అండ్ హాఫ్ డెకేడ్ బ్యాక్ ఇప్పుడు లెటర్స్ ఉన్నప్పుడు రాసుకునే వాళ్ళం అవును ఇప్పటికి నిన్న ఫ్రెండ్స్ గా అప్పుడు రాసిన లెటర్స్ ఇప్పుడు దాచుకొని అప్పుడు డియర్ వాడడం తప్పితే ఇప్పుడు ఎవరికి అనట్లేదు ఓకే నో ప్రాబ్లం థాంక్యూ సో మచ్ ఇప్పుడు చక్రధర్ గారు మాట్లాడతారు వెరీ హ్యాపీ టు బి హియర్ అండ్ విషింగ్ ఆల్ ద టీమ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ మెగా ఆల్ ది బెస్ట్ ఫర్ షూర్ ఇట్స్ లుకింగ్ వెరీ ఫ్రెష్ నాకు ఎప్పటి నుంచి చదివిస్తా చైతన్య నువ్వు థర్టీ ట్వంటీ ఏమో ఇచ్చినావు అన్న నువ్వు నైన్ ట్వంటీ నైన్ వచ్చిన థర్టీకి ఎక్కడ పోతానని భయం అవుతా నువ్వు తీసిన దానికి నన్ను పెళ్ళి పిల్లనిస్తే అంతే ఎవరు ఇక పిల్లని కూడా ఇయ్యరు అట్లా తీసినావు నువ్వు అందుకు లేదా తెలియదు కానీ సోహెల్ ఇప్పుడు చెప్పిన స్టోరీకి మాత్రం ఇయ్యరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి హరి గారు సో కిరణ్ గారు ఇప్పుడు మీరు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా బట్ బిఫోర్ ద్యాట్ మీరు రీసెంట్ గా హిట్ అందుకున్నారు కాబట్టి మిమ్మల్ని డియర్ అని ఎవరు పిలుస్తున్నారు మీరు డియర్ అని ఎవరిని పిలుస్తున్నారని అడగకుండా ఈసారి క్వశ్చన్ మార్చేసాం మిమ్మల్ని డియర్ అని ఎవరి పిలుస్తున్నారు ఆహా ప్రిపేర్ అయి వచ్చిన స్టూడెంట్ అనమాట ఓకే కంటిన్యూ కిరణ్ గారు స్టేజ్ ఇస్ ఆల్ యువర్స్ ఫస్ట్లీ థ్యాంక్ యూ డియర్ మేఘా టీమ్ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్ వెరీ నైస్ మీటింగ్ యూ సార్ నేను కాలేజ్లో చదువుకుంటున్నానండి రక్త చరిత్ర సినిమా రిలీజ్ అయింది నేను కడపలో సినిమా చూశాను పిచ్చి పిచ్చిగా నచ్చేసింది నాకు ఇంకా గుర్తుంది మా కాలేజ్ టీం అందరం కూర్చొని డియర్ ఆర్జీవి సార్ రక్త చరిత్ర టూ ఇమీడియట్గా రిలీజ్ చేయండి సార్ రక్త చరిత్ర వన్ చాలా బాగుందని మెయిల్ చేశాము ఐ డోంట్ నో సార్ ఖచ్చితంగా బిజీలో థ్యాంక్ యూ సార్ రియల్లీ నైస్ మీటింగ్ యూ అండ్ ఫస్ట్లీ వీడియో సాంగ్ చాలా చాలా బాగుంది ఆండ్ర్యూ సార్ వెరీ నైస్ మీటింగ్ యూ అండ్ ఖచ్చితంగా సార్ చెప్తున్నాను ఇప్పుడు వచ్చినప్పటి నుంచి చాలా ప్లెజెంట్గా ఉందని ఉల్లాసంగా ఉత్సాహంగా డార్లింగ్ ఎలా అయితే విజువల్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఎంత లవ్లీ ఫీల్ ఉందో అదే ఈ సినిమాలో కనిపిస్తుంది సార్ అండ్ ఐ ఐమ్ ష్యూర్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ బిగ్ హిట్ సార్ అండ్ అలాగే కేకే గారు సార్ నేను సార్తో వర్క్ చేశాను చాలా చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ సార్తో కూర్చొని ఆ మాటలు షేర్ చేసుకోవడం అది ఇది అలాగే ఈ సినిమాలో కూడా పాటలు చాలా బాగున్నాయి సార్ అండ్ హ్యాపీ ఫర్ యూ థ్యాంక్ యూ అండ్ కొంతమందికి మనకి ఇండస్ట్రీలో కొంతమందిని చూస్తుంటామండి అంటే ఇతను చాలా బాగున్నాడు చాలా మంచిగా ఉన్నాడు ఇతనికి ఒక హిట్టు పడాలి చాలా మంచి సినిమా రావాలి అని చెప్పి నేను ఫస్ట్ టైం అది తనని కలిసినప్పటికీ దూరంగా మేము షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నప్పుడు కానీ మేము సినిమాల గురించి చూసేటప్పుడు కానీ ఒక మంచి హిట్ పడితే బాగుంటుంది చాలా బాగున్నారు అన్న అండ్ ద వే హీ రిసీవ్స్ ద పీపుల్ కానీ ద వే హీ టాక్ కానీ చాలా మంచిగా ఉంది తనకు ఒక మంచి సినిమా పడాలి అండ్ చాలా మంచి హిట్ పడాలని కోరుకుంటుంటాం ఈ విషయం అన్న అండ్ ఈ సినిమా ఖచ్చితంగా మీకు మంచి హిట్ అవ్వాలి తెలియని ఒక పాజిటివిటీ ఉంది అండ్ ఐమ్ సీరియస్లీ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అలాగే సుశాంత్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ అన్న అండ్ ఖచ్చితంగా ఈ సినిమా మీకు పెద్ద సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారికి చాలా బాగుంది మేఘా ఆకాష్ గారు ఐఎమ్ రియలీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ వర్క్ అండి చాలా సినిమాల్లో అండ్ ఖచ్చితంగా ఈ సినిమా మీ పేరు మీద ఉంది డియర్ మేఘా అని చాలామంది కుర్రాళ్ళు డియర్ మేఘా అని మీకు లెటర్స్ పంపిస్తారు అనుకుంటున్నాను ఈ సినిమా చూసిన తర్వాత అండ్ ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ రిలీజింగ్ దిస్ ఫిలిం ఇన్ థియేటర్స్ ఒక సినిమా లవర్గా చెప్తున్నానండి ప్రతి ఒక్క శుక్రవారం మనకి థియేటర్కి వెళ్ళకపోతే ఏదో వెళితే థియేటర్లో సినిమా రిలీజ్ అవ్వకపోతే ఏంటి అని ఉంటుంది ఎన్ని పనులున్నా ఏమున్నా ఒక సినిమా ప్రేక్షకుడికి వాడికి ఫ్రైడే అనే ఫెస్టివల్ ఖచ్చితంగా ఏ సినిమాస్ రిలీజ్ అయిపోతున్నాయని చెప్పి థియేటర్కి పరిగెత్తుకుంటూ మూడు సినిమాలు చూసే చాలామంది ఉన్నారు సినిమా ప్రేక్షకులకి ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా సినిమాని థియేటర్కి రిలీజ్ చేస్తున్న ప్రతి ఒక్క ప్రొడ్యూసర్కి అండ్ డైరెక్టర్కి అండ్ హీరోస్కి అండ్ థ్యాంక్ యూ సో మచ్ సినిమాలని థియేటర్కి థియేటర్ దగ్గరికి తీసుకొచ్చి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో మనకు తెలియదు కానీ సినిమా అనేది థియేటర్లో చూడాలని చెప్పి రిలీజ్ చేస్తున్న సినిమా ప్రతి ఒక్క టీంకి థ్యాంక్ యూ సో మచ్ ఇది నేను యాక్టర్గా కదండి ఒక సినిమా లవర్గా చెప్తున్నాను అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఫిలిం సెప్టెంబర్ థర్డ్ అండ్ ఐ విష్యూ ఆల్ ద గుడ్ లుక్ గుడ్ లక్ ఫర్ ద టీమ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండ్ నా ఐ రిక్వెస్ట్ ట్రైలర్ లాంచ్ చేసిన ఆర్ గెస్ట్ ఆర్జీబి గారు సార్ ప్లీజ్

The only thing which is better than the song is when he sings it. You have got a fantastic where is he? <laughs> your fantastic voice, man. <laughs> I felt it's your emotion in your voice is un and your expression. Last time in life was using the sun. When she sings her expression, you know. Fantastic. It's a fantastic job, yeah. <laughs> okay.

బహుశా నేను డైవర్స్ అయి ఉండదు నాకు అండ్ యూల్ గో ఏ లాంగ్ వే మేగా ఫంటాసింగ్ ఓకే ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే నాకు మేఘా కష్ తోటి షీ సో స్వీట్ తను కలిసిన అందరికీ డయాబెటీస్ వస్తుందని నాకు ఐ హ్యావ్ ఏ కన్సర్న్ ఓకే దాస్ ఫార్ ఎస్ మేఘా ఇస్ కన్సర్న్ ఇప్పుడు అదిత్ని నేను మేఘాన్ని పొగిడినంత పొగిడితే నన్ను గే అనుకుంటారు కాబట్టి అది నేను చేయను బట్ నా మీద ఎలాంటి నిందలు ఉన్నా అది మాత్రం ఎవరో నమ్మరని నాకు తెలుసు బట్ డోనీ థింగ్ ఐ విల్ టెల్ యూ అబౌట్ అదిత్ ఇస్ ఐఎమ్ వెరీ సూన్ మేకింగ్ ఎ ఫిల్మ్ విత్ హిమ్ సో దట్ షుడ్ టెల్ ఒక దానితోటి యు నో వడ్ ఐ ఫీల్ అబౌట్ ఐ yeah coming to the film i just feel its extraordinarily romantic uh, aspect and i think the casting or whoever everyone all the actors and uh, technicians the camera work everything is brilliant and uh, i don't like to say i wish you all the best you know because that is not uh, the point i'm just talking my feeling and i feel is one of the maybe not one నేను లాంగ్ టైమ్ ఇంత ఫీల్ గుడ్ ఫిలిం అనేది నేను వాట్ ఎవర్ సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ అది నా పర్సనల్ ఫీలింగ్ అండ్ ఈజ్ ఏ పార్టింగ్ షార్ట్ ఐ జస్ట్ వాంట్ టు టాక్ సెడ్ వన్ మోర్ థింగ్ అబౌట్ మేఘా నాకు ఫార్టీ ఇయర్స్ బ్యాక్ కలిసి ఉండే రక్త చరిత్ర టైప్లో ఒక పది మందిని చంపేసి ఎత్తుకెళ్ళిపోయి థ్యాంక్ యూ అండ్ ఐ వన్స్ అగైన్

కానీ మీ గుర్తుండి మీ కాలేజ్ డేస్ ఆర్ వాట్ ఆ తర్వాత డియర్ అంటే ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా రాసారా చెప్పారా ఏదైనా ఎస్ నా వైఫ్కి చెప్పా బట్ అది అది డియర్ మే కావాలా ఓకే సార్ అర్థమైపోయింది థ్యాంక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆర్జీవి గారు ఓకే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ రిక్వెస్ట్ అర్జున్ గారు టు ప్లీజ్ సేవ్ యూ వర్డ్స్ అర్జున్ Hi everybody. Uh, I'm a debutant here. My name is Arjun Somayajula. And uh, I'm I'm sort of lucky to be with the DMEGA team because any actors and debut actors, Lucky, My dad gave me a budget before I got to Hyderabad. And um, my dad gave me a budget of 30k a month, and I was given four months time. So having, you know.

థ్యాంక్ యూ సో మచ్ అర్జున్ అండ్ ఇప్పుడు చాలా మంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు మీగా ఆకాష్ మాట్లాడితే వినాలని చెప్పేసి సో రిక్వెస్టింగ్ మీగా ఆకాష్ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అందరికీ నమస్కారం హాయ్ ఐ ఫస్ట్ థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ కమింగ్ అండ్ ఆర్జీ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద నైస్ థింగ్స్ యూ సెడ్ అబౌట్ మీ ఫస్ట్ నాకు ఒక పార్ట్ వచ్చింది గా మేఘాని I felt like I'm very, very lucky, and ipparu uh, na oka film. So I've uh, always believed I'm blessed. So this film na chala special for obvious reasons, and uh, I want to thank my entire team of dear Mega for giving me this. First, Shushant, thank you so much for believing in me and giving me Mega Swaroop. I thoroughly enjoyed playing her, and um, one of my most favorite producers ever. I call him the happy producer, because um, he's, he was so great to me, took care of me so well. And in such a short time, I've never, uh, actually I've been here for many years, but I've never felt, like gotten close to anyone. And these people have become family to me, and I hope to work with them again and again. Um, where's Arjun? Uh, Arjun, um, welcome to Tollywood. It's really going to be amazing, you're going to enjoy your ride here. And Adith, he is uh, my friend for many years. Um, and we've done an ad together many, many years ago. And I never really thought that I'd be acting beside him. I'm very, very happy that I got to, and I hope to work with all of them again and again. And September 3rd, my film, Dear Mega Theatre, is released. Please, Mirandaru, very Love brings a lot of emotions um, in people, and I hope we make you believe in love a little bit more. Thank you. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు మన డైరెక్టర్ సుశాంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి ఫస్ట్ స్టార్ట్ విత్ మేఘా ఆకాష్ సార్ మీకు శ్రీదేవితో పనిచేస్తే ఎలా కిక్ వచ్చిందో నాకు మేఘాకాష్తో పనిచేస్తే అంత కిక్ వచ్చింది అదే థ్యాంక్ యూ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ డిసిప్లిన్ నెక్స్ట్ కమ్ టు అండ్రూ సార్ సార్ ఒక్కసారి బాగా ఉల్లాసంగా ఉత్సవాలలో స్నేహావులాల్ ఇంట్రొడక్షన్ గుర్తుందా కా డార్లింగ్లో కాజల్ ఇంట్రడక్షన్ గుర్తుందా అవన్నీ మర్చిపోండి మేఘ ఆకాశతో యూల్ ఇన్ లవ్ అలా చూపించారు సార్ ఓకే థ్యాంక్ యూ సార్ ఐ హెవ్ ఎవల్డ్ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ వర్కింగ్ విత్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగెన్ అండ్ అర్జున్ దాసిన్ గుర్తుంచుకోండి వేదాంశ్ క్రియేటివ్ వర్క్స్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద టాప్ బ్యానర్స్ హీ హాజ్ మ్యాడ్ లైన్అప్ అండ్ యూ వండర్ఫుల్ ప్రొడ్యూసర్ ఓకే ఎల్స్ లెఫ్ట్ కేవరన్నా మర్చిపోయినా హరి గౌర సారీ అదే సో ఇవన్నీ ఈవెంట్ అయినా ట్రైలర్ అయినా దేనికి సినిమా డియర్ మేఘకి ఎందుకు రావాలి మీకు రావాలని లే ఉందా లేదా డిసైడ్ చేసుకోవాలంటే మా పాటలు వినండి మా పాటలు విన్నాక కూడా మీకు రాబోద్దా పోకపోతే రాకండి అంతే ఇంకా సార్ కృష్ణకాంత్ గారు కమ్ సార్ వండర్ఫుల్ లిరిక్స్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీతో ఏ సెషన్స్ అయినా ఏ కాన్వర్జేషన్ అయినా చాలా వండర్ఫుల్ ఐ థరోలీ ఎంజాయ్ దెబ్ Everybody, i Arjun, sorry. He's a new talent, new kid on the block. Uh, he has a promising future. Uh, cool. Aditya, uh, Aditya, This film is a gift for our friendship. Yeah. Um, that's it. Please watch Aditya uh, Omega on September 3rd. Okay. కో కో అందరికి నమస్కారం అండి ముందుగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ కమింగ్ ఇయర్ అండ్ లాంచింగ్ అవర్ ట్రైలర్ అండ్ కిరణ్ అబ్బోవరం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ లాంచింగ్ దింగ్ మా ఫిలిం డిఎంఐగా అన్ని లవ్ స్టోరీస్ మోస్ట్లీ లవ్ స్టోరీస్ అన్ని మేల్ పర్స్పెక్టివ్లో ఉంటాయి ఈ ఈ లవ్ స్టోరీ ఫీమేల్ పర్స్పెక్టివ్లో ఉంటుంది ఈ లైన్ నచ్చి తెలుగు ఆడియన్స్ కొరకు స్పెషల్గా తెలుగు ఆడియన్స్ కొరకు డెవలప్ చేయించడం జరిగింది అండ్ ది మ్యూజిక్ ది విజువల్స్ ఆర్ వెరీ గ్రాండ్ అండ్ ఈ ఫిలిం థర్డ్ సెప్టెంబర్న థియేటర్స్లో రిలీజ్ అవుతుంది మీ దగ్గరున్న థియేటర్స్లో సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ తీసుకొని మాస్క్ వేసుకొని శానిటైజర్ చేసుకొని అంతడు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కలిసి చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ నౌ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్ సమ్మన్ హూ ఐ గ్రూప్ వాచింగ్ మై చైల్డ్ హుడ్ హీరో అతిథి గారు టు ప్లీజ్ సేవ్ యూ వర్డ్స్ నెక్స్ట్ సినిమాలో నీకు రోల్ కట్ట నాతో మూడు సినిమాలు చేశాడు నా ధైర్యం మీద ఇలా మాట్లాడుతున్నాడు అందరికీ నమస్కారం ఐమ్ రియల్లీ లాస్ట్ ఫోర్ వర్డ్స్ చాలా ఎక్కువ మాట్లాడతాను ఎప్పుడు ఈసారి అసలు మాట్లాడలేవు ఆల్మోస్ట్ ఇరవై ఎనిమిది నెలలైందండి నాకు నాకు థియేటర్లో ఒక సినిమా రిలీజ్ అయ్యి సో ఇట్ ఇస్ ఇట్స్ ఇట్స్ అ సెలబ్రేషన్ ఐమ్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఐ హ్యావ్ పీపుల్ హూ రియలీ మీన్ ఈచ్ వన్ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్క పర్సన్ ఐ నో దాట్ దే మీన్ గుడ్ ఫర్ మీ అండ్ ద ఫిల్మ్ సినిమా గురించి అందరూ ఎక్కువ మాట్లాడేస్తారు నేను సినిమా గురించి ఏమి చెప్పాలనుకోవట్లేదు చూడండి ఫస్ట్ డైరెక్టర్ సుశాంత్ నాకు ఒక పదేళ్ళ నుంచి పరిచయం అంటే లైఫ్లో ఇందాక మేము ఏదో షో చేస్తుంటే గురించి చెప్పమని చెప్పారు తను లాయల్ ఫ్రెండ్ అన్నాడు లాయల్ ఫ్రెండ్ కన్నా నేను ఒక పెద్ద ఆపర్చునిటిస్ట్ అండి తను ఫస్ట్ టైం కలిసినప్పుడే చాలా బాగా డైరెక్ట్ చేస్తాడు అని నాకు అనిపించింది అందరూ నువ్వు ఏం షూ వేసుకుంటావు ఏంటి అని అడిగేవారు ఫస్ట్ టైం ఒక అసిస్టెంట్ డైరెక్టర్ హీ మెట్ మీ అండ్ హీ హాస్ట్ యు లుక్ లైక్ యూ రీడ్ నువ్వు లాస్ట్ ఏ బుక్ చదివా నన్ను అడిగిన ఏకైక్ మంచి తానే ఇన్ సో మెనీ ఇయర్స్ సో అలా స్టార్ట్ అయినాయి ఈ ఫ్రెండ్షిప్ ప్రతి సినిమా మేము వెళ్ళి చూసేవాళ్ళం చూసినప్పుడు వాడేం తీసాడు వీడేం తీసాడు మనం అది తీసేస్తాం పీకేస్తాం అని మాట్లాడతాం చాలా కళలు కంటాం బియాండ్ ఆల్ దట్ అండ్ మధ్యలో కొన్నేళ్ళు అసలు యూనో హీ హు హీ వెంట్ త్రూ హిజ్ ఓన్ టైం మళ్ళీ తిరిగి వచ్చి ఈ సినిమా చేసినప్పుడు ద ద ఓన్లీ థింగ్ దట్ వీ వాంటెడ్ ఫర్ దిస్ ఫిల్మ్ వాజ్ యూనో ఒక సినిమా ఎందుకు ఆడుతుందో ఆడదో తెలియదు బట్ యూ వాంటెడ్ టు గో విత్ ఆల్ ఫోర్స్ ఏది ఉందో అన్ని పెడతాం యు హ్యావ్ యుర్ హార్ట్ పుట్ ఇట్ యు హ్యావ్ యుర్ మైండ్ యూ పుట్ ఇట్ అట్లా స్టార్ట్ అయిన సినిమా ఇది అండ్ అలా ఒక్కొక్కరుగా ఫ్రెండ్స్గా రావడం మొదలుపెట్టారు ఐ ఆండ్రూ సార్ నన్ను ఫస్ట్ ఫస్ట్ కెమెరాలో చూసి ఈ అబ్బాయి పనికి సినిమాలో అని చెప్పింది ఆయనే కథ సినిమా కెమెరామ్యాన్ ఒకసారి దీనికి చేతులు కొట్టారు కథ సినిమా కెమెరామ్యాన్ ప్రకాష్ రాజ్ గారు నన్ను గున్న గంగరాజు గారి పరిచయం చేస్తే ఒక నేను హైదరాబాద్కి అప్పుడే నాకు వాళ్ళే ఫ్లైట్ టికెట్ వేసి నేను దిగి వచ్చి ఒక కార్ పికప్ చేసి ఆల్రెడీ చాలా హీరోలా ఫీల్ అయ్యుతున్నాను కానీ లోపల వచ్చిన భయం సెలెక్ట్ అవ్వకపోతే మళ్ళీ తిరిగి పంపించేస్తారు ఇంకా అక్కడితో అయిపోద్ది డ్రీమ్ అప్పుడు ఫిల్మ్లో షూట్ చేయాలి డిజిటల్ లేదు సో ఒక సూపర్ థర్టీ ఫైవ్ కెమెరా టెస్ట్ చేసి ఫస్ట్ టైం బిగ్ స్క్రీన్లో నేను నాకు ఇంకా గుర్తుంది ప్రసాద్లో స్క్రీన్ చేసి నేను పరిగెట్టుకుంటే వెళ్ళి ఆ ప్రొజెక్షన్ రూమ్లో నేను చూశాను అలా నన్ను ఫస్ట్ టైం నన్ను షూట్ చేసి అబ్బాయి పనికి వస్తాడు అని నాకు సర్టిఫికెట్ ఇచ్చి ఈరోజు నన్ను ఇంత బాగా చూపించిన ఆండ్రూ గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇది చెప్పడానికి ఒక స్టేజ్ దొరికింది ఐ అట్లీస్ట్ గాట్ అ స్టేజ్ అబౌట్ ఇట్ అండ్ అర్జున్ దాస్యన్ ఈ సినిమా ఓకే అండ్ బాగా తీశారు ప్రొడ్యూసర్స్ దట్స్ ఇస్ డ్యూటీ సినిమా రిలీజ్ చేసేటప్పుడు చాలామంది అర్జున్ అర్జున్తో చెప్పారనమాట ఏంటి థియేటర్ చేస్తున్నారు మీ హీరో చాలా లాస్ట్ సినిమా ఆడింది కానీ చాలా రోజులు అయిపోయింది కదా ఇప్పుడు ఎలా ఏంటి అంటే పర్లేదండి మేము చేసుకుంటాం నేను అడిగే ఏంటి అర్జున్ ఐ యూ షూర్ ఒకవేళ ఏంటి జనాలు రాకపోతే ఏం చేస్తారు అంటే అప్పుడు అన్నారు అదే నేను ప్రొడ్యూసర్ అవ్వాలని చెప్పి ఒక సినిమా తీశాను నేను ఆ సినిమా చూశాను నాకు నేనేం తీయాలనుకున్నాను నాకు చాలా నచ్చిన సినిమా ఐ నేనేం ఐ ఐమ్ హ్యాపీ విత్ ప్రోడక్ట్ దట్ ఐ మేడ్ ఇది నేను రిలీజ్ చేస్తా ఒక ప్రొడ్యూసర్గా థియేటర్లో నా సినిమా రావాలనుకుంటాను రాని ఎంత చేస్తో చేయను లెట్ మీ ఇఫ్ పీపుల్ లైక్ ద ప్రోడక్ట్ దట్ వీ బట్ మనసులో నుంచి మనం ఏం ఎలా ఎలాంటి సినిమా చూడాలనుకుంటాం ఫ్యామిలీతో వెళ్ళి అలాంటి సినిమా చేసాం సో వై డోంట్ వి రిలీజ్ ఇట్ అని ధైర్యంగా చేసిన మా ప్రొడ్యూసర్ గారికి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అర్జున్ ఇట్ టేక్స్ అ లాడ్ ఆఫ్ ప్యాషన్ గ్రిట్ అండ్ సమ్ బాల్స్ అండ్ హరి గౌర యాక్చువల్లీ హరి గౌర మీద నాకు చాలా 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 కోపం అండి నేను ఇందాక కూడా చెప్తున్నాను బ్యూటిఫుల్ మ్యూజిషియన్ తుంగభద్ర సినిమా చేసి నాకు కలయిదే అన్న సాంగ్ తను ఇచ్చాడు బ్యూటిఫుల్ మెలడీ కలయిదేకి ఫ్యాన్స్ అసలు కల నేను వెళ్తే కలయిదే విన్నానని చెప్పి వాళ్ళే లేరు నాకు యూనో మ్యూజిక్ లవర్స్ ఆల్ ఆఫ్ దమ్ లవ్ దట్ సాంగ్ సాయికొరపాటి గారి బ్యానర్లో బాగా వచ్చింది దాని తర్వాత మళ్ళీ సుశాంత్ ప్రతిసారి ఆ పాట విన్నప్పుడల్లా నాకు ఫోన్ చేస్తాడు రాత్రి రెండింటికి ఒంటి గంటకి మధ్యాహ్నం మూడు నాలుగు ప్రతిసారి విన్నప్పుడల్లా ఆ సాంగ్ గుర్తొస్తుంది కలిసి ఒక సినిమా చేయాలన్నాం హరి బెస్ట్ మ్యూజిక్ ఇస్తాను అన్నాడు ఇచ్చాడు హరి మీద ఎందుకు కోపం అంటే హీ నెవర్ నోస్ టు సెల్ హిమ్సెల్ఫ్ సెల్ఫ్ ఎప్పుడు తనని ఎలా అమ్ముకోవాలి నా పాటని ఒకరు వినాలి ఏంటి అని ఏది చేయడు ఉత్తి సంగీతం మాత్రమే చేస్తాడు హీస్ హీస్ అ రియలీ ప్యూర్ మ్యూజిషియన్ హూస్ అమేజింగ్ విత్ హెస్ ఆర్ట్ ఐ హోప్ హీ కమ్స్ అవుట్ అండ్ డస్ సంథింగ్ మోర్ దట్స్ మై విషెస్ ఫర్ హిమ్ అందరే మేఘ మహాలక్ష్మండ అమ్మాయి నిజంగానే చూస్తేనే మంచి కల ఉన్న ఫేస్ షీ హాస్ ద గ్రేట్ పాజిటివ్ ఆవర్ అబౌట్ అర్ ఐ థింక్ ద మోస్ట్ మెచ్యూర్డ్ పర్సన్ ఆన్ సెట్ అంటే తనే చెప్తాను మేమందరం తను వయసు కన్నా పెద్దగా ఉన్నాయి ఎంత చేసినా తను చాలా సైలెంట్గా టైంకి వచ్చి పనిచేసి వెళ్తుంది ఈ రోజుల్లో మనతో పాటు పనిచేసిన హీరోయిన్స్ ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైం వెన్ దే హిట్ ఫేమ్ అండ్ ఈ ఇన్స్టాగ్రామ్లో ఎన్నో మిలియన్లు ఫాలోవర్లు అవన్నీ అయిన తర్వాత టైంకి వచ్చి ఎదురుగుండా నిలిచిన డైలాగులు చెప్పడం అనేది చాలా పెద్ద అచీవ్మెంట్గా ఉన్నప్పుడు తను ఇవన్నీ చాలా కరెక్ట్గా చేసింది థ్యాంక్ యూ సో మచ్ మేఘా అండ్ యా థ్యాంక్స్ ఫర్ ద ఫిల్మ్ సార్ నాకు ఇప్పటివరకు చెప్పలేదు నాకు ఇప్పుడే చెప్పాను చాలా రోజుల నుంచి చెప్తున్నారు తో ఒక సినిమా చేయాలి అని ఒక్క సినిమా ఆయన ఏదో ఒక చోట అట్లీస్ట్ ఒక షార్ట్లో కనిపిస్తాం అనుకున్నాను ఈ స్టేజ్లో చెప్పడం అది చాలా చాలా స్పెషల్ అయింది ఇట్ జస్ట్ గివ్స్ మోర్ కాన్ఫిడెన్స్ అబౌట్ మీ ఆర్ ఆర్ ఫిల్మ్ ఆర్ వాట్ వ్యూర్ డూయింగ్ అర్లియర్ ఇట్ టేక్స్ అ లాట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దట్ సర్ ఐ నో యూ హేట్ థ్యాంక్స్ హలో హై హర్ యూ ప్లీజ్ ఇట్ గో అవే అండ్ ఆల్ స్టఫ్ బట్ ఐయింగ్ ఇట్ ఫార్మలీ హియర్ అండ్ లాస్ట్ ఏంటి లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లైఫ్ అంటే ప్రాబ్లమ్స్ లేకుండా బతకడం కాదు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ బతకడం ది మోటో ఆఫ్ దిస్ ఫిల్మ్ ఆల్సో హ్యాపెన్స్ విత్ ద మోట్ ఆఫ్ లాట్ ఆఫ్ పీపుల్స్ లైఫ్ డోంట్ టేక్ యూర్ సెల్ఫ్ సో సీరియస్లీ లైఫ్ ఇస్ నాట్ సో టఫ్ అని ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది నాకు ఈ కథ విన్నప్పుడు దట్స్ రీజన్ ఐ వాటర్ టు ద ఫిల్మ్ లాస్ట్గా చీకటి గదిలో చిత్తగడ్డ నాకు సినిమా చేశారు అంతకుముందు ఎన్ని సినిమాలు చేసినా అబ్బాయి కొంచెం హార్ట్ హీరోలా ఉన్నాడు బాగా పర్ఫామ్ చేస్తాడు కానీ మార్కెట్ వస్తారా ఏంటి అన్నట్టు దిస్ ఇస్ దిస్ వాస్ ద టాక్ దట్ వాజ్ గరుడుపై ఆడినప్పుడు కూడా నేను సెకండ్ హీరో క్యారెక్టర్ చేశాడు కదా అన్నట్టు చెప్పారు అండ్ ధనుష్ గారు చెప్పారు అనమాట అరే నీ చేసుకుంటూ వెళ్తుండు ఈవెన్ వెన్ వి డే నవ్ అన్ మధురు అలా చేసుకుంటూ వెళ్తున్న దారిలో నాకు తగిలిన ఒక సినిమా నాకు దొరికిన ఒక అవకాశం ఒక గోల్డెన్ ఆపర్చునిటీ చీకటి గదిలో వచ్చి తగ్గొట్టుడు థియేటర్లు దుమ్ము దులిపిన సినిమా అంతా అసలు నా 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 అసలు చిన్నప్పుడు నేను చిరంజీవి గారి సినిమాకి వెళ్తే ఎంత నిండిపోయి ఉంటుందో అలా నా సినిమా నిండుతుందని చూసిన సినిమా నాకు మార్కెట్ ఉందని చూపించిన సినిమా సో అది చేసిన తర్వాత ఫ్రెండ్స్ చాలామంది అన్నారు నేను చాలా పై పెద్దగా చూసాము ఏంటి నువ్వు ఇట్లాంటి సినిమా ఏంటి అంటే నాకు వృత్తి అండి నేను ఒక నటుడిని మా నాన్నగారు ఎక్కడి నుంచి ఏది రాలేదు నేను ఎవరిని ఫ్యాన్స్ని కానీ ఏదైనా పేరు కాపాడం నేను ఒక నటుడు మా నాన్నగారు ఒక బ్యాంక్లో పనిచేశారు ఇప్పుడు ఏదో పొలంలో రైతు పని చేసుకుంటున్నారు హీ ఓన్స్ అ ఫార్మ్ ఐ హెవ్ కమ్ హియర్ బై మై సెల్ఫ్ బికాస్ ఐ లవ్ వాట్ ఐ డూ నేను థియేటర్లో కూర్చొని చూసినప్పుడు ఎలాంటి సినిమాలు చూడాలనుకున్నానో అలాంటిది అంతకన్నా బెటర్గా తీయాలి అన్న ఆశయం ఒకటి అండ్ ఇది ఇంత దూరం వచ్చినందు ఎలా వచ్చాను ద ఓన్లీ బిగ్గెస్ట్ బ్యాక్గ్రౌండ్ అండ్ సపోర్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ది ఆడియన్స్ థ్యాంక్ యూ సో మచ్ యూనో ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ మైన్ అసలు నాకు నీ మొహం ఏంటో తెలియదు ఏంటో తెలియదు నువ్వు ఎందుకు నా సినిమా చేయాలి ఫస్ట్ డే చూడాలి దాని గురించి ఇన్స్ట్రామ్లో ఫేస్బుక్లోనూ పెట్టాలి డిఫెన్ చేయాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద్వూ నో హఫ్ట్ అండ్ సో ఫార్ అండ్ ఐ వాంట్ ఫ్లై హయర్ అండ్ బిగ్గర్ మేక్ బెటర్ ఫిల్మ్స్

యాక్టర్స్ ఫర్ దర్ ఫర్ వర్క్ సో అలా మేము కలిసిన ఒక టాలెంట్ ఇస్ అర్జున్ సోమ్యాజ్లు అండ్ ఐఎమ్ అర్జున్ కెన్ ఐ హ్యావ్ యూ హ్యూ ప్లీజ్ డోంట్ వరీ నీ సినిమా వచ్చినప్పుడు నీ పోస్టర్లు ఎక్కువ ఉంటాయి నేను కూడా ఇలా చేసినప్పుడు నా పోస్టర్లు ఏం లేవు ఆల్ ద వెరీ బెస్ట్ ఐ వుడ్ లైక్ యూ టు ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ యూ ఫ్యామిలీ ఆల్ ద వెరీ బెస్ట్ ఐ హోప్ యూ హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్ అండ్ గెలిస్తే ఒకటి గుర్తుపెట్టుకో మనలో ఇంకా చాలా మందికి హెల్ప్ చేయాలి రైట్ నో హెల్ప్ జస్ట్ ఫైన్ ద రైట్ టాలెంట్ అండ్ గివ్ దమ్ నో ఆపర్చునిటీ ఓకే ఆల్ ద బెస్ట్ మైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యోర్ పేషెంట్స్ ఎయిట్ టు టెన్ మినిట్స్ లోపల మాట్లాడాలనుకున్నాను ఐ థింక్ ఐమ్ దేర్ వన్ లాస్ట్ టైం ఆ పార్ట్నర్స్ సిలిమాంగ్స్ మై యాక్చువల్లీ యా నేను వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చాను సిలిమాక్స్ ముద్దుబిడ్డాను నేను విదిన్ ట్వంటీ ఫోర్ కేసెస్ అండ్ దెన్ దే సపోర్టెడ్ మీ విత్ దిస్ ఫిల్మ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ నెవర్ ఎండింగ్ సపోర్ట్ ఐ విల్ ఆల్వేస్ బీ లాయల్ అండ్ ఐ హోప్ వీ మేక్ గ్రేట్ కాంటెంట్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ పుట్ అవుట్ దేర్ అండ్ హేమంత్ ఏంటి కథ కంచికి మనం ఇంటికి అని వస్తుంది సో వన్ లాస్ట్ టైం గైస్ డియర్ మేగా సెప్టెంబర్ థర్డ్ థియేటర్లో వస్తుంది సేఫ్గా వెళ్ళి సినిమా చూడండి సినిమా ఎందుకు చూడాలి చూడొద్దు ఆల్రెడీ సాంగ్స్ అన్నీ మీరు చూసుంటారు సినిమా చూడాలని డిసైడ్ చేసిన వాళ్ళు ఆల్రెడీ చూస్తారు ప్లీజ్ గో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తప్పకుండా ఎంజాయ్ చేస్తూ చూసే ఒక సినిమా యూల్ యుల్ హ్యావ్ వన్ పైసా వసూల్ థ్యాంక్ యూ సో మచ్ ఆంటులు నెక్స్ట్ టైం దిస్ ఇస్ ఆది బాయ్ థ్యాంక్ యూ సో మచ్ అది థ్యాంక్ యూ